ఈ రోజు మనం ఈ కింది భావనలకు సంబంధించిన అపోహల్ని చూస్తాం కారణాంకాలు గుణిజాలు ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలు మరియు సరి మరియు బేసి సంఖ్యలు అపోహ ఒకటి కింది సంఖ్యలలో ప్రధాన సంఖ్యలు అంటే ప్రైమ్ నంబర్స్ ఏవి కొన్నిసార్లు బేసి సంఖ్యలను ప్రధాన సంఖ్యలుగా పరిగణిస్తారు మరియు ఈ అవగాహనతో ఎంపిక ఒకటి ఇక్కడ తప్పు సమాధానంగా ఇవ్వబడుతుంది అదేవిధంగా కొన్నిసార్లు సంఖ్య ఒకటిని కూడా ఒక ప్రధాన సంఖ్యగా పరిగణిస్తారు మరియు ఎంపిక రెండు మరొక తప్పు సమాధానం ఇవ్వబడుతుంది ఒకటి ప్రధాన సంఖ్య కాదు లేదా సంయుక్త సంఖ్య కాదు రెండు ఒక సరి సంఖ్య అందుకే అది ప్రధాన సంఖ్య కాదని భావించి ఇచ్చిన సంఖ్యలలో కేవలం ఏడు ఐదు మరియు మూడు మాత్రమే ప్రధాన సంఖ్యలుగా భావించబడతాయి ఈ అవగాహనతో ఎంపిక మూడు ఇక్కడ తప్పు సమాధానమవుతుంది సరైన అవగాహనతో ఏడు ఐదు మూడు మరియు రెండులకు కేవలం రెండు కారణాంకాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇచ్చిన సంఖ్యలలో ప్రధాన సంఖ్యలు ఏడు ఐదు మూడు ఇంకా రెండు మనం తొమ్మిది ఎనిమిది ఆరు మరియు నాలుగు గురించి మాట్లాడితే అప్పుడు వాటికి రెండు కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్నాయి కాబట్టి ఈ సంఖ్యలు సంయుక్త సంఖ్యలు అంటే కాంపోజిట్ నంబర్స్ ఒకటి ప్రధాన సంఖ్య కాదు సంయుక్త సంఖ్య కాదు ఈ అవగాహనతో ఎంపిక నాలుగు సరైన సమాధానం అపోహ రెండు నాలుగు ఇంటూ ఏడు ఇజ్క్వల్ టు ఇరవై ఎనిమిది అనే వ్యాఖ్యకు కింది వాటిలో ఏది సరైంది కారణాంకాలు మరియు గుణిజాల మధ్య గందరగోళం కారణంగా చాలాసార్లు సంఖ్య నాలుగు సంఖ్య ఇరవై ఎనిమిది యొక్క గుణిజంగా పరిగణించబడుతుంది కొన్నిసార్లు సంఖ్య ఇరవై ఎనిమిది సంఖ్య నాలుగు యొక్క కారణాంకం ఈ అపోహ కారణంగా ఎంపిక ఒకటి లేదా ఎంపిక రెండు సమాధానాలను ఇవ్వబడతాయి అయితే ఇది తప్పు సమాధానం సరైన అవగాహన ఏమిటంటే కారణాంకాల గుణకం గుణకారం యొక్క ఫలితం అంటే మనం నాలుగు ఇంటూ ఏడు ఇజ్ ఈక్వల్ టు ఇరవై ఎనిమిది అని రాస్తే దానర్థం నాలుగు మరియు ఏడు సంఖ్యలు ఇరవై ఎనిమిది యొక్క కారణాంకాలు మరియు ఇరవై ఎనిమిది అనేది నాలుగు మరియు ఏడు సంఖ్యల గుణిజం ఈ అవగాహన ద్వారా సరైన సమాధానం ఎంపిక మూడు ఇరవై ఎనిమిది అనేది నాలుగు యొక్క గుణిజం అపోహ మూడు ఈ కింది వాటిలో తొంభై ఆరు యొక్క కారణాంకం ఏది కారణాంకాలు మరియు గుణిజాల మధ్య గందరగోళం కారణంగా నూట తొంభై రెండును కొన్నిసార్లు సంఖ్య తొంభై ఆరు యొక్క కారణాంకంగా పరిగణిస్తారు మరియు ఎంపిక ఒకటి తప్పు సమాధానంగా ఇవ్వబడుతుంది సరైన అవగాహన ఏమిటంటే మనం తొంభై ఆరును రెండు ఇంటూ నలభై ఎనిమిదిగా వ్యక్తపరచగలం కాబట్టి నలభై ఎనిమిది తొంభై ఆరు సంఖ్య యొక్క కారణాంకం ఈ అవగాహన ద్వారా ఎంపిక రెండు సరైన సమాధానం ఈరోజు మనం ఈ కింది భావనలకు సంబంధించిన అపోహల్ని చూశాము